రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పేరేరు పై జంక్షన్ వద్ద రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనంద్రావు ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టాలని అప్పటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసివేసి పేదలు కడుపు కొట్టిన ఘనత ప్రస్తుత సీఎం జగన్ ఒక్కరిదేనని విమర్శించారు. ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి పట్టిన అన్నం పెట్టి, పేదవాడిని ఆదుకునే, పేదవాడికి పొట్ట నింపి భోజనం పెట్టే మంచి కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. అలాంటి అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసి రోజు రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకి అన్నం పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాడి పొట్ట కొట్టిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఇవాళ తెలియజేసుకుంటున్నాము. అందుకే ఈవేళ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయటకు రావాలని, అతను ఏదైతే దుర్మార్గంగా ఈ పథకాన్ని రద్దు చేశాడో ఆయన కనువిప్పు కలగాలని, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మరి వంటా వార్పు పెట్టి అందరూ ఈవేళ భోజనాలు పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ రాష్ట్రం పేద రాష్ట్రం. ఈ పేద రాష్ట్రంలో ఒక ఆటో కార్మికుడు కానీ, లేకుంటే కొంతమంది పేద విద్యార్థులు కానీ, లేకుంటే జట్టు కార్మికులు కానీ, లేకుంటే షాపుల్లో పనిచేసేవారు కానీ, అలాగే యాత్రికులు కానీ, ఇలాగ అనేక మంది 70 రూపాయల భోజనాన్ని 5 రూపాయలకే భోజనం చేసేవారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అలాంటి అన్నా క్యాంటీన్ని ఈ జగన్మోహన్ రద్దు చేసి పేదల పథకాలు రద్దు చేసే ప్రభుత్వంగా, అలాగే ఏదైతే ఈ నవరత్నాలు అన్నాడో నవ మోసాలని తేలిపోయింది. నవ మోసాలు అంటే అవి దొంగ రత్నాలు, మాయా రత్నాలు, అలాగే ఈ రత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ రత్నాలు అనేవి ప్రజలకు మేలు చేయడానికి కాదు, కేవలం ఎన్నికల టైంలో ప్రజలతో ఓటు వేయించుకోవడానికి ఉపయోగపడే రత్నాలు మాత్రమే.